భారతదేశంలో బంగారం ధరలు రోజు రోజుకి మిన్నాటుతున్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయినట్లు నిత్యం పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 75,000 రూపాయల మార్కును చేరుకుంది. దీంతో ఆభరణాలు కొనాలనుకునే వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారైతే ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తూ కాలం గడుపుతున్నారు. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఎదురవుతున్న ఆర్థిక పరిస్థితులు, యుద్ధ ప్రభావాలు, వడ్డీ రేట్లలో వచ్చిన కీలక మార్పులు, డాలర్ విలువలో నెలకొన్న హెచ్చుతగ్గులే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం రాత్రి 11:30 సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 74,910 రూపాయల వద్ద స్థిరపడింది. అంతకుముందు ఒక దశలో 76,200 రూపాయలకు చేరింది. ఆభరణాలు తయారు చేసే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 68,600 రూపాయలు దాటింది. బంగారానికి పోటీగా వెండి ధర కూడా కిలో 87,100 రూపాయల నుంచి 85,500 రూపాయల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $2,429 వెళ్లినా మళ్లీ $2,356 దిగి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పసిడి ధర 16% పెరిగింది. ఇక బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది. దీని గురించి మాట్లాడడానికి మనతో బిజినెస్ అనలిస్ట్ శేష్ గారు ఉన్నారు. చెప్పండి శేష్ గారు, అయితే బంగారం ధర రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? అసలు గోల్డ్ రేట్లు ఈ మధ్య కాలంలో ఇంత వేగంగా పెరగడానికి గల కారణాలు ఏమంటారు? అంటే ఇంకా గోల్డ్ ప్రైసెస్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. అంటే గోల్డ్ అనేది రీసెంట్ గా పెరగడానికి ప్రధానంగా ఇది అని చెప్పలేము. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, సో ఇన్ని రోజులు గోల్డ్ అనేది సైడ్ వేస్ లో ఉంది. అంటే పెరిగింది, స్లోగా పెరుగుతూ వచ్చింది. బట్ మనకి అసెట్ క్లాసెస్, అదర్ అసెట్ క్లాసెస్ పెరిగినట్టు, లైక్ ఈక్విటీ మార్కెట్స్ లో మనకి కోవిడ్ తర్వాత ఒక ఎప్పుడు లేని విధంగా గ్లోబల్ ఈక్విటీ, గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ బాగా పెరిగాయి. సో ఈవెన్ గోల్డ్ కూడా పెరిగింది. గోల్డ్, సిల్వర్ వీటిని ఏమంటాం అంటే ప్రెసిష్ మెటల్స్ అంటాము. అదేవిధంగా బేస్ మెటల్స్ కూడా పెరిగాయి. అంటే కాపర్, జింక్ ఇటువంటివన్నీ కూడా మనకి కోవిడ్ టైంలో బాగా పెరిగాయి. బట్ ఓన్లీ ప్రెషస్ మెటల్స్ మాత్రం పెరిగాయి కానీ, బట్ కంపారిటివ్లీ అటు స్టాక్ మార్కెట్స్, తర్వాత ఈ మన అల్యూమినియం, జింక్ వీటిలాగా బేస్ మెటల్స్ లాగా పెరగలేదు. సో రీసెంట్గా ఏమైంది అంటే, మనకి గ్లోబల్గా చేంజ్ అనేది మనకు చూసాము. అంటే డాలర్ ఇండెక్స్ ఇన్ని రోజులు, మనకి జస్ట్ ఒక కొన్ని నెలల క్రితం వరకు డాలర్ ఇండెక్స్, డాలర్ అనేది అగెన్స్ట్ ఆల్ కరెన్సీస్ చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళింది. అయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనకి స్లోగా డాలర్ ఇండెక్స్ అనేది పడ్డం అనేది చూసాము. సో దాని కారణంగా కూడా కొంచెం ఈ గోల్డ్ లో భయంగా అనేది కనపడింది. దీంతో పాటు అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా గ్లోబల్ గా అన్ని ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడూ లేని విధంగా, హిస్టరీలోనే ఎప్పుడు లేని విధంగా రికార్డ్ హైస్ కు వెళ్ళాయి. మరి ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జపాన్ ఉంది. 35 ఇయర్స్ తర్వాత, అంటే జపాన్ ఎకానమీ మంచి గ్రోత్ ఫేజ్ లో ఉన్నప్పుడు లైఫ్ టైమ్ కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే జపాన్ స్టాక్ మార్కెట్స్ 35 ఇయర్స్ తర్వాత న్యూ హైస్ కు వచ్చాయి అనమాట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గ్లోబల్ గా స్టాక్ మార్కెట్స్ లోకి డబ్బు ఏ విధంగా వెళ్ళింది. కాబట్టి ఇక్కడ రిస్క్ ఉంది, స్టాక్ మార్కెట్స్ ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్ రావచ్చు అనే కూడా ఉంది. దాని కారణంగా కూడా ఏంటి అంటే, గోల్డ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఈక్విటీ మార్కెట్స్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో గోల్డ్ పెరుగుతుందండి. సో మనీ అంతా కూడా ఏంటంటే అక్కడ నుంచి సేఫ్ గా ఉంటుందని చెప్పేసి గోల్డ్ అని హెడ్జ్ ఫండ్స్ గోల్డ్ అని కొంటారు. అది ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ చూసాము. సో దాని కారణంగా గోల్డ్ లో ఒక స్పట్ వచ్చింది, అదొక కారణం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అటు గ్లోబల్ గా చేంజెస్, తర్వాత మరి ముఖ్యంగా అటు యుఎస్ లో పరంగా గమనిస్తే, ఇక మనకి కోవిడ్ తర్వాత యుఎస్ లో చాలా మార్పు, యుఎస్ అని కాదు గ్లోబల్ గా చాలా మార్పులు జరిగాయి. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ స్లోగా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది గ్లోబల్ గా. సో కాబట్టి ఫెడ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ ని రివర్స్ చేస్తారు, అంటే తగ్గిస్తారు అనమాట. ఆల్రెడీ నెక్స్ట్ మీట్ లో ఆర్ నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో అటు ఇంట్రెస్ట్ రేట్స్ గ్లోబల్ ఎకానమీస్ లో, సారీ, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో దాని కారణంగా కూడా గోల్డ్ లో మనకి భయం కనపడింది. కారణం ఇంతకుముందు చెప్పినట్టుగా, ఒకటి డాలర్ ఏమో వీక్ అవడము, తర్వాత గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఏమో చాలా స్ట్రాంగ్ గా పెరగడము. సో రిస్క్ ఎక్కువ ఈక్విటీ మార్కెట్స్ లో ఉంది కాబట్టి
ఇక్కడ గోల్డ్ అంత రిస్క్ అనేది ఉండదు కంపారిటివ్లీ అదర్ అసెట్ క్లాస్ తో పోల్చుకుంటే. గోల్డ్ అనేది స్టడీగా ఉంటుంది, బట్ రిటర్న్స్ భారీగా రాకపోయినా కూడా రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే రిస్క్ అనేది గోల్డ్ లో తక్కువ ఉంటుందండి. దాని కారణంగా కొత్త హెడ్జ్ ఫండ్స్ ఇప్పుడు రీసెంట్ గా గోల్డ్ ని కొనడానికి ముందుకొస్తున్నాయి. శేష్ గారు, అయితే పెళ్లిళ్ళ కోసం బంగారం కొనాలనుకుని అంటే సడన్ గా బంగారం పెరగడంతో చాలా మంది ఆశాభంగానికి ఎదుర్కొన్నారు, అయితే ఇలా అనుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? గోల్డ్ కొనాలి అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్ గా అయితే గోల్డ్ కిందకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. పెద్దగా కిందకి రావడానికి వస్తుంది అయితే నేను అనుకోను. ఓవరాల్ గా గోల్డ్ ని కానీ గమనిస్తే మనకి లాస్ట్ 20 ఇయర్స్ గా గమనిస్తే అంటే 2023 వరకు సిఏజీఆర్ అంటాం, అంటే ఓవరాల్ గా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ అంటాము. సో అది కానీ గమనిస్తే 8% 8.5% దాకా ఉంది. అంటే ఒక నెలలో 1 ఇయర్లో ఎక్కువ పెరగచ్చు, ఒక ఇంకొక తక్కువ పెరగచ్చు, బట్ ఓవరాల్ గా యావరేజ్ బేసిస్ లో చూసుకుంటే లాస్ట్ 20 ఇయర్స్ లో గోల్డ్ 8.6% మనకి రిటర్న్ ఇచ్చింది అనమాట. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ ని కొన్ని అంటే ఆర్నమెంట్స్ కోసము లేకపోతే వాటి కోసం కూడా అవసరం ఉండి కొనాలి అనుకుంటే కొనమనే చెప్తాను. ఇంకా కిందకు వస్తుంది అయితే నేను అనుకోను, ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. సో ఓవరాల్ గా అవసరం ఉంటే కొనుక్కోవాలి, అట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనాలి అంటే మాత్రం ప్రతి నెల కూడా మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మంత్లీ బేసిస్ ఎస్ఐపి అంటాం కదా ఇప్పుడు, ఈక్విటీ మార్కెట్స్ తర్వాత మ్యూచువల్ ఫండ్ లో ఎట్లా ఎస్ఐపి చేస్తారు ప్రతి నెల, అదేవిధంగా గోల్డ్ లో కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. అంటే చాలా మంది గోల్డ్ లో స్కీమ్స్ పే చేస్తూ ఉంటారు, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఈ స్కీమ్స్ అనేవి పే చేయాలా వద్దా అనే డైలమాలో కూడా చాలా మంది ఉన్నారు. దీనికి మీరు ఏమంటారు, అంటే ఎలాంటి సలహా ఇస్తారు? స్కీమ్స్ పే చేయడం మంచిదంటారా, లేదంటే ఫ్యూచర్ లో బంగారం ధర తగ్గే అవకాశాలు ఉంటే అప్పుడు చేసుకోవడం మంచిదంటారా? అంటే స్కీమ్స్ అంటే నాకు లైక్ ఎట్లా ఎలా ఏమంటారు అంటే లైక్ స్కీమ్స్ అంటే ఏ బేసిస్ లో చెప్తున్నారు మీరు? అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదండి, మంత్లీ స్కీమ్స్ పే చేస్తూ ఉంటారు, ఒక 10,000 కావచ్చు 20,000 కావచ్చు. మంత్లీ మంత్లీ ఎస్ఐపి చేయడం అనేది కంటిన్యూ చేసుకోమని చెప్తానండి. మంత్లీ అదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాము, అది ఈ మధ్య కాలంలో అన్నిట్లో వచ్చేసింది. ఇంతకు ముందు స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే మ్యూచువల్ ఫండ్ లో ఉండేది బాగా పాపులర్ గా, దాని తర్వాత ఈక్విటీ మార్కెట్స్ లో ఈవెన్ ఈక్విటీస్ లో కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో అంటే రిస్క్ అనేది పెరిగిపోయింది కాబట్టి, అంటే స్టాక్ మార్కెట్స్ ఎంత పెరిగాయని కాబట్టి స్టాక్స్ బాగా పెరిగిపోయాయి కాబట్టి, ఈ టైంలో మొత్తం బల్క్ అమౌంట్ ఒకసారి పెట్టడం కన్నా ప్రతి నెల దాన్ని మనం స్టెప్ బై స్టెప్ ఎస్ఐపి మోడల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే రిస్క్ అనేది ఉండదు. సో ఈవెన్ గోల్డ్ లో కూడా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ మంత్స్ లోనే మనకి 25-30% గోల్డ్ లో అంటే 60,000 ఇండియన్ బాస్కెట్ లో అట్లా ఉండేది, ఇప్పుడు 75,000 కి వచ్చేసింది అనమాట, ఫాస్ట్ గా పెరిగిపోయింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రిస్క్ రివార్డ్ రేషియో కొంచెం రిస్క్ ఉన్నా కూడా, బట్ ఓవరాల్ గా గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ కి బేసిస్ లో చూస్తే నేను కూడా ఇక్కడి నుంచి కూడా మనకి సిఏజీఆర్ పరంగా 7-8% 9% అంతకు మించి రాదండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి గోల్డ్ లో రిటర్న్స్ మీకు 7-8% 8.5% అండి, దానికి మించి మాక్సిమం రావు. సో కాకపోతే ఇంకా స్మార్ట్ వర్క్ చేసి సడన్ గా అంటే పడక అంటే ఎంత పెరగక ముందే పోని సో ఎగ్జిట్ అయ్యి ఇటువంటి స్మార్ట్ అంటే ట్రేడర్స్ చేస్తుంటారు ఇదంతా కూడా. సో అట్లా చేసేవాళ్ళు కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావచ్చు, బట్ అట్లా కాకుండా కొని వదిలేసేయాలి అంటే మాత్రం మనకి 7.5-8.5% కోసం అయితే గోల్డ్ లో ఎస్ఐపి కంటిన్యూ చేసుకోమన్నారు. థ్యాంక్ యూ శేష్ గారు.